రీజనల్ మార్కెట్ని టార్గెట్ చేస్తూ సౌత్లో వచ్చిన మొట్టమొదటి ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా. తెలుగులో బడా నిర్మాత అల్లు అరవింద్ వెంచర్ ఇది. దీంట్లో చాలామంది పారిశ్రామికవేత్తలు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. ప్రధాన షేర్ హోల్డర్గా మై హోమ్ గ్రూప్కి చెందిన రామ్ జూపల్లి ఉన్నారు. కోవిడ్ టైంలో లాంచ్ చేసిన ఆహా ఓటీటీ ప్రారంభంలో కంటెంట్ సరిగా లేదు. చిన్న సినిమాలతో ప్రారంభించి కార్తీ సినిమా ఖైదీతో ఒక్కసారిగా పాపులర్ అయింది. ఆ మూవీ తర్వాత మలయాళ సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. థియేటర్స్ మూతబడడంతో ఆహాలో ఎంటర్టైన్మెంట్ కోసం ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్లతో పాటు కొత్త సినిమాలు కూడా డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో రిలీజ్ చేస్తున్నారు. 5 మిలియన్ల మంది ఆహా యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ దీపావళిని పురస్కరించుకొని హైదరాబాద్లో అల్లు అర్జున్ సమర్పించు ఆహా గ్రాండ్ రివీల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బన్నీ 4 సర్ప్రైజ్లను రివీల్ చేశాడు. తెలుగులో 4 బిగ్ డైరెక్టర్స్ సుకుమార్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి, వంశీ పైడిపల్లి ఆహాలో క్రియేటివ్ డిపార్ట్మెంట్ కోసం సహాయం చేస్తున్నారని చెప్పాడు. సినీ ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ ఎలా ఉన్నాయో, రేపు ఓటీటీ అనేది డిజిటల్ ఇండస్ట్రీగా ఎదుగుతుంది, దాన్ని మా నాన్న తెలుగుకు తీసుకురావడం గర్వంగా ఉందన్నాడు అల్లు అర్జున్. ఈ ఓటీటీ వేదిక కంటెంట్కి సంబంధించినది. నా స్నేహితుడు రామ్ జూపల్లి, వాళ్ల ఫ్యామిలీకి చెందిన మై హోమ్ గ్రూపు ఆహా ఓటీటీ ద్వారా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇవాళ ఆహా ఇంతలా ఎదగడానికి జూపల్లి కుటుంబానికి మాపై ఉన్న నమ్మకమే కారణం. అల్లు కుటుంబాన్ని జూపల్లి కుటుంబం ఎంతగానో నమ్మింది అని చెప్పారు. ఈ సందర్భంగా ఆహా కోసం వర్క్ చేసిన డైరెక్టర్ వంశీ పైడిపల్లికి బన్నీ స్పెషల్ థ్యాంక్స్ తెలిపారు. ఈవెంట్కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన నవదీప్ ఓటీటీ స్క్రీన్పైకి అల్లు అర్జున్ ఎంట్రీ ఎప్పుడు అని ప్రశ్నించగా, వెయిట్ చేయాలి, సర్ప్రైజ్ కింద వస్తున్నాం అని బన్నీ సమాధానమిచ్చాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఆహా ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించారు. అలాగే ఈ దీపావళి నుంచి వచ్చే దీపావళి వరకు ఆహాలో రాబోయే కంటెంట్ రుద్రవీణ, కంబాలపల్లి కథలు, కుబూల్ హై, కుడి ఎడమైతే, తోడేళ్ళు, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, సూపర్ ఓవర్, 11th అవర్, మైదానం, బియాండ్ టెక్స్ట్ బుక్, మేజ్, అన్యాస్ ట్యూటోరియల్ తదితర ప్రచార చిత్రాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు వంశీ పైడిపల్లి, నందినిరెడ్డి, దిల్ రాజు, తమన్నా, పాయల్ రాజ్పుత్, సీరత్ కపూర్, చాందినీ చౌదరితో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.